Visakha Jilla Vissannapeta lo Janasena Adhineta Pawan Kalyan Paryatana Nepathyamlo Polisulu Aankshalu Vidincharu. Janasena Karyakartalu Vesina Tentlanu Polisulu Vaddukunnaru. Deentho Polisulaku Jana Sainikulaku Madhya Vaagvadam Chotu Chesukundi. Jaraithi Bhoomilo Tent Ela Vestarani Polisulu Abhyantaram Vyaktam Chestunnaru. Idi Ye Bhoomo Recordlu Mee Daggara Unnaya Cheppalantu Jana Sainikulu Nilatheesaru. ఇదేంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, శ్రీవిద్య, ఏదైతే కచింకోట మండలం బయ్యవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న విస్సన్నకోటలో అయితే మాత్రం, విస్సన్నపేటలో అయితే మాత్రం పెద్ద భూకుంభకోణం జరుగుతోందని అయితే మాత్రం ప్రతిపక్ష పార్టీలు, ప్రధానంగా టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీలు చాలా కాలం నుంచి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ సర్వే నంబర్ 195/2 ఎకరాల్లో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేఅవుట్ వేస్తున్నారు. ప్రధానంగా అక్కడ మంత్రి అమర్నాథ్, అలాగే అక్కడ ఎవరైతే అనకాపల్లి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ నేతృత్వంలో ఈ అతిపెద్ద లేఅవుట్ వేస్తున్నారన్న ఆరోపణలు అయితే చాలా కాలంగా వినిపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి లోకాయుక్తలో కూడా జనసేన నాయకులు ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే ఆ అధికారులు దానికి సంబంధించి మంత్రి అమర్నాథు అలాగే బొడ్డేటి ప్రసాదులు ఉన్న నేపథ్యంలోనే రిపోర్ట్ ఇవ్వలేదని అయితే మాత్రం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ అయితే మాత్రం వారాహ యాత్రలో 5వ రోజులో ఉన్న పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇవాళ అక్కడికి విస్సన్నపేట భూములు ఏదైతే అతిపెద్ద భూకుంభకోణంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయో ఆ విస్సన్నపేట భూ ప్రాంతానికి అయితే మాత్రం ఇవాళ పవన్ కళ్యాణ్ ఆ భూముల్ని పరిశీలించేందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడైతే మాత్రం భారీగా పోలీసుల్ని మోహరించిన పరిస్థితి అయితే, ఎందుకంటే దీనికి సంబంధించి గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా విస్సన్నపేట కుంభకోణంపై అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఈ విస్సన్నపేట కుంభకోణానికి సంబంధించి వెలికి తీయాల్సిన పరిస్థితి ఉంది. ఇది అధికార పార్టీకి సంబంధించిన నేతల ఆధ్వర్యంలో జరుగుతుందని ఆరోపించిన పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ అయితే మాత్రం అక్కడ ఎవరైతే స్థానికంగా ఉన్న మంత్రి అమర్నాథ్ నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం భారీగా మోహరించారు. అక్కడ అధినేత ఎవరైతే పవన్ కళ్యాణ్ వస్తున్నారో అతని కోసం అక్కడ టెంట్ వేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య కూడా వాగ్యుద్ధం చోటు చేసుకున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే మాత్రం విస్సన్నపేటలో హైటెన్షన్ నెలకొందని చెప్పొచ్చు, శ్రీవిద్య. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.